కరీంనగర్ జిల్లా శంకర్పట్నం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల తొలి ఆత్మీయ సమ్మేళనం పదవ తరగతి బ్యాచ్ 2007-2008 సంవత్సరానికి చెందిన పదవ తరగతి విద్యార్థులు ఆదివారం రోజున పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ముఖ్య అతిథులుగా ప్రభాకర్ రెడ్డి, సుధాకర్, ఎండి తాజుద్దీన్, పవన్, రాఘవాచారి, రామచంద్రారెడ్డి, ఆనందం, అటెండర్ రాజయ్య, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అదేవిధంగా మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులందరూ ఒకచోట కలుసుకోవడానికి మించిన ఆనందం ఇంకొకటి లేదని, స్కూల్లో చదువుకునే రోజుల్లో జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే ఆ మధురానుభూతులే వేరు అంటూ మాట్లాడిన తీరు ఆనంద బాష్పాలను కలిగించిందని పూర్వ విద్యార్థులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనేటువంటి మీకు ఆలోచన కలుగుతుందా కదా, కలిగే కదా, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, పవన్ సార్ ఇది చెప్పిండు, ఆనంద్ సార్ అది చెప్పిండని అనిపించిందే కదా, పెద్దదేమి పెద్ద పని వచ్చింది. అది ఎప్పుడంటే ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు తరచూ జరుపుకుంటూ ఉంటేనే, దాన్ని ఎప్పటికీ మనం చేసుకుంటూ ఉంటేనే అది గుర్తుంటుంది. అది అలాంటి విషయాలు మనం మీ నిత్య జీవితంలో అన్వయించుకోండి. పవన్ సార్ చెప్పాడు అమ్మా నాన్న గౌరవించాలి, అర్థమవుతుందా? ముఖ్యంగా మహిళలు, మీకు మీదే మిత్రులు, మీకు మీదే శత్రువులు, అంతేనా కాదు, ఎట్లా చెప్పండి, ఎట్లా చెప్పండి? అమ్మలో ఉన్నప్పుడు ఒక పాత్ర పోషిస్తారు, కోడలో ఉన్నప్పుడు ఈ మధుర శలాకాలు కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను.
నేను 29 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేశాను. అందులో నేను పనిచేసిన 6 సంవత్సరాల కేశపట్నం చాలా మర్చిపోలేనటువంటిది. ఎందుకంటున్నానంటే నేను 2002 నవంబర్లో వచ్చాను. 2003 బ్యాచ్ ఎస్ఎస్సీ బ్యాచ్ ఉన్న వాళ్ళు కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాను. ఇయర్ బై ఇయర్ నేను గమనించింది ఏంటంటే ఇప్పటికి కూడా మొన్నటి వరకు కూడా నేను చదివి చెప్పిన విద్యార్థులు యాన్యువల్లో మ్యాథ్స్లో వచ్చిన మార్క్స్ అన్ని రికార్డ్ చేసుకున్నాను. ఇంతమందికి 99 మార్కులు, కొంతమందికి 98 మార్కులు, అట్లా 2004 బ్యాచ్, 5 బ్యాచ్, 6 బ్యాచ్, 7, 8 మీదే లాస్ట్ బ్యాచ్ నా చేసేటట్టు. నా ప్రతి విద్యార్థులకు ఇస్తున్న ఆదరణ ఉంది. నేను చాలా బతికాను, పడేయలేదు, ఇంట్లో ఉండేది. అందరి పేర్లతో సహా ఎన్ని మార్కులు వచ్చాయని, 98 ఎన్ని ఎందుకు వచ్చాయి, 99 ఎంతమందికి వచ్చాయి, 97 ఎంతమందికి వచ్చాయి, అవి నేను ఎప్పటికీ చూసుకొని చాలా సంతోషపడేవాడిని. మీ యొక్క మార్కులు ఉపాధ్యాయంగా నాకు చాలా సంతృప్తినిచ్చేటువంటి విషయం ఏంటంటే నా విద్యార్థులు సంపాదించిన మార్కులు. నేను ఇప్పటికీ నెమ్మది వేసుకుంటున్నాను, లెక్క పెట్టుకొని రాసుకున్నాను. ఆ స్లిప్ దొరకలేదు, ఉన్నాయి, పడేయలేదు.